ఇంకొక్క గంట వరకు బతుకుంటే నేను దొరికితే కదా నువ్వు నా దుట్టు పోయి ఆరపల్లికి ఏమంటారు వాళ్ళకి ఆట రావచ్చు మేమేం చెప్తాం అయ్యా పాపమ్మ పాపమ్మ లేదు ఎటుపోయింది అయ్యో సర్కారం బస్సుతో పోతే నర్సం పేటకు నాడేదో రేవుదక్క కుక్కల కొడుక నీళ్ళగా లంజమంట బురదల నీళ్ళ బురదల దిగబడి సీతావ నాటేస్తారు ఏం నీళ్ళు అప్పుడే తొమ్మిదిలో హాస్పిటల్ పోతే డాక్టర్ అమ్మ పరీక్ష చేసి నాటేసి లంజమంట లెక్క వెనక చెబుతున్నటువంటి ఆనాద్యం అన్నదట ఎన్నడ శల్య లెక్క అని అంటే దూరం కళ్ళం నేసిన తెల్లారెక్క అన్నదట లెక్కల పోయింది రెండు నెలలు నాటుకు పోయి సంపాదించుకొని నీళ్ళ ఇంటికి రాని అనంతలక్ష్మి ఆమె కూడా లేదు ఈయన మునిగిపోయి ఎడిపోయింది ఆడపిల్ల లేక అమెరికా పోతే ఆంధ్రప్రదేశ్ వాడు అక్కడిని అడగబట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ఫిల్టర్ కలవలేదు అయ్యా ఫిల్టర్ నీ గంట పోయే పోదు నీ బాంచ నాటే గుర్తుకపోదు ఇంట్లో మొఖాన కలవలే నీ కలవలే పాటు కలవలే కట్ట పోయే నాకు తెలియదు కాలువ కట్ట కట్టి మరి వచ్చిన అబ్బో నీ బాంచ అయ్యో డాలమ్మ డాలమ్మ కూడా లేదు ఎడిపోయింది అయ్యా ఇల్లుకి డెలివరీ పోయింది కాగజీవర కార్డు కలిసింది సీఎం కేసీఆర్ హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాను ఇంకా దొరకలే డాలమ్మ దానికోసమా దానికోసమా నా కోసం తిరిగిపోయింది నాకు గెలలేదు కోపం డెలివరకు డెలివరీ అంటే ఏంటి అయ్యా పిల్లగాను నీ పిల్లగాను ఇప్పుడు కంటే కలర్ వద్ద చిన్నప్పుడు సంచి తీసేసుకున్నా మొత్తం చెక్కండి దాకా బిల్లు సరిపోకపోతే అందు ఊడిసే నర్సు అది వద్ద సంచి గుంజుకుంది సంచి తీసేసింది ఈ సంచి లేదు ఆ సంచి లేదు ఉత్త మనిషి అయ్యో వా బిర్ర వదల వాళ్ళు దాన్ని ఇంకో బిర్రడమైంది కాదు బిడ్డ వాళ్ళ ఇంటి పేరు ఒంటి పిర్రు దాని పేరు వదల వాళ్ళు బామ్మారిది కుడుకలి మరి రేవుదక్క కుక్కల కొడుకు ఆడిపోయి ఉంటే అన్నకు తమ్మునికి పెట్టి ఆడుతుంది బాగు బామ్మారిది కుడుకలు పెడతా అది రాజ్యం కొత్త పేశారు 2013 నుంచి మారింది నీకు తెలియలేదా శుక్రవారం వెక్కడిని గడినాడు జిల్లాకి ముగ్గు పెట్టి అత్తలకు పీటలు వేసి కోడలు కుసుండ వచ్చి 5-5 అసలు చేతులు పెట్టి 5-5 సీపులు ఎవరు కొట్టారు ఒక సమయ ఎందర్ర బంగారం కోడలు మనకు ఇద్దరా అంటే పజారిశ్వరు ఇంకా దౌరాడిస్తున్న వెనుక దంచుడు ఇక అరిసెలేనే మెత్తగా దొరుకుతుంది పడగలే ఉంటాయి అయ్యా అది కూరలు కనుక రేపటి అత్త కాదా బిడ్డ ఈ సార్ మంచిగా లేదు అద్దు అయ్యో ఈరవ్వ సాతగాని బోర్ర మొక్కలు పడతా ఎలకల పడతా గట్ల అది విద్య అది అటే పోయి గాని అయ్యావా సునీత సునీత నా మిస్సెస్ నీ పెళ్ళాన్ని అన్న రమ్మన్ర బిడ్డ 4 సార్లు బయట పడతాయి నా భార్య కూడా తల్లి గారింటి అదే తెత్తలంజమండ్రు అదే రేవు రక్కలంజమండ్రు అసలు పైసలు తీసుకున్నా అవగారింటికి పోతే నా శేనేం కావాలి నా శరికేం కావాలి కాకోలే నా భార్య అంతకు నేను వస్తా కదా ఏంది కూలి తీసుకున్నందుకట వాని పెన్నం అవ్వగారింటికి పోయిందట వాడు మాట తప్పరట వాని పెన్నం అంతకు వాడొస్తాడట ఆడిదానికి 25 మొగనికి 50 మొగ కూలి ఏంటి ఆడి కూలి కింద మొగ కూలి వెళ్తాను ఇవాళ పొద్దున్న రాక దీంతో రాగట్ల మంచిగా పని చేయించుకోవాలి వాయ్యా నీ పేరేంటి బిడ్డ బాగుంటావు తలుగు మల్ల తలుగు మంచిగా అయ్యో మీరు హీ అంటాను వాళ్ళు నేను తప్పుంది అయ్యో ఇప్పుడు నీ పేరు ఏందా అంటే దొంగల మల్లయ్య అన్న ఇంటి పేరుతోనే అంటాను కానీ బిడ్డ ఇక నీ తలుగు పక్కకు పెట్టుకో చెరకపాల 100 కోడి ముక్కనంత సర్ది పెట్టుకో మంచితో వస్తుంది అయ్యో విద్య స్వప్న అయ్యో ఏందావా రానే వచ్చినావా పంట ఇంకా కష్టం నేను రాగానే పనటువాడ మంది కలిసింది కాదు విద్య అయ్యో ఇప్పుడే వాళ్ళ అయిందా
أنا بيجي أوه، أنا أمبارو، أمبارد، أنت فاضي، أنت كذا فاضي أن روبارا غودي،
అందుకే ఆ కుప్పలెత్తి పోతాంటే సార్ కోటి దొరుకుతాంది బిడ్డ ఈ కథకే దొరుకుతాను సార్ల పోయి అంబారు పట్ట కుక్కకన్నా దొరుకుతాంది కుప్పలెత్తి పోతాంటి పోయిదేవో బిడ్డ ఆయన కానీ నాకు ఎరుకున్న ఇవాళ గట్టిగా పని చేస్తే రేపు దాన్ని కూలికి వెళ్తారు రెండు మునూరు పెడతారు రెండు గోకలు పెడితే ఇగో ఈ నుంచి ఇక్కడికి రజనీదేవి డబల్ గోక ఇగో ఇల్లు ముచ్చిపోతాను ఐదు రూపాయలు చెండ కూర్చుంటే పెడితే అబ్బా ఇక మునూరు పెట్టింది రజనీదేవి రెండు గోకలు పెట్టింది పట్టుకున్నది మళ్ళీ మన కుళ్ళలు చూడే ఆ రజనీదేవి తీసుకొచ్చిండ్రు మరి బిడ్డ ఇంత కలవాలి ఈ చెట్టు ఈ గడ్డ చెప్తానా వాళ్ళ సంబరమే వాళ్ళే దానిలో పెడతాను రాత్రి మీ ఇంత బాగా లేదండి ఎందుకే ఓ నేనేం చెప్పాను అక్క నా రాత చల్లకుండా తాగచ్చినాకు ఎప్పటి లొల్లి పెడుతుంది కాదే వాడు వండడు నన్ను వండని ఏడు వాడు వండడు నన్ను వండని ఏడు అసలుకి వాంతి వానికి ఇచ్చే వాంతి ఆగల వాడు మండ ఏంటి వానికి ఇచ్చే పావు షేర్ మందం ఇస్తే తాగుబోతులు అంటే కొడుకులకు ఇంకో పావు షేర్ ఇచ్చిగా ఆడిదాని జోలికి రాడు మిస్టర్ కానీ అక్క మరి మొన్న మీ ఎందు మీద పోతే కాదే నేను ఎడుగోడు కాదే మాదో పెద్ద బాజరే రాములా మా పెద్ద పోరుడుకో గుడ్డు ఉప్పింది చిన్న పోరుడుకో గుడ్డు ఉప్పింది అయ్యో ఏ గుడ్డే కనుగుడ్డే ఓని గుడ్డు ఓని పొడ్డు ఉప్పింది అయితే ఏం చేయాలని నేను దేవుడి నడుచుకురాను అయినా దేవుడి నడుచుకురాని పోతే దేవుడు చెప్తాను అంటే మీ అత్త దీపం పెట్టాలి కానీ ఆమె రస్త లేదు నువ్వు కోడలు నువ్వు పెట్టు అని అంటాంది కన్య కన్య కావాలి నేను పెట్టాలి అది బిడ్డ నేను ఈడు కుంచి వయసు కుంచి దెబ్బ కుంచి కుబ్బ కుంచి నేను ఎత్త పెట్టాలమ్మ ఆపడతాన్నే కన్య కన్య ఒప్పుకుంటలేదు ఒప్పుకుంటే అసలు రాయన్న కన్య కావాలంట రాయన్న కావాలంట కన్య దారణం చేసి పెడితే ఇక చిన్న పొరను గుడ్డు గుడ్డు తక్కువైతే పెద్ద పొరను గుడ్డు తక్కువైతే చెప్పు తెలుగు పోషావంత పొరుగు ఇద్దరు బాయి అయితే మరి రాత్రి కరెంటు పోయి నిద్ర పట్టలేదు అసలు పట్టలేదా పట్టలే అయితే ఏం చేస్తావే నేను ఆయన చెట్టు కింద పంట అచ్చే బొక్కులు అయిపో అట్లాదు ఏ నా పోడు నా రాత్రి నన్ను పడేది అసలుకే నా కన్ను చెట్టు కింద నీ పంట పంటన 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 చిత్తకార్తెల కుక్కలు అన్నట్టు కుక్కల కన్నా కట్టిన మరకలు వేసిన నాకు కావులు మరకలు వేసినట్టు దేవుడు జాగపురం కావచ్చు జాగురం కావచ్చు ఊర్తి కావచ్చు త్రీ 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 పంట పండు చిల్ల బొల్ల దోమలు 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 ఎదుగుతావే కానీ
ఇట్లా
అయితే నా బిడ్డ చెప్పిన వాళ్ళు నేను వాళ్ళ ముచ్చట మీద వాళ్ళే పడరు ఆ బిడ్డ మరి చూడలేరు వాళ్ళు కలుసుకుంటా పోతా ఉన్నారమ్మా అమ్మ నేర్పిన పని కాదా అయ్య నేర్పిన పని కాదా తెలిసి తెలివని బిడ్డ పుచ్చడు గడ్డిన మొలకాయ పడక బిడ్డ ఏ నన్ను మొలక మొలక వీగబట్టే కలుసుకుంటా కలుసుకుంటా వాళ్ళనక కొత్త పోరాని తీసుకొచ్చి నాకు తెలియకుండా నువ్వు పని చూసుకుందా పైసలు అన్నారు ఏడబారా రెండు గోకలు పెడితే అన్నది మరి రజని దేవి దగ్గరికి వచ్చేట గవా కాదా అనుకో మొలకాయ సందుకో మొలక వికరణకు దాని రెండు మునుగులు పెట్టుడు పాడ రెండు మునుగులు పెట్టకుండా షేను బయలు కాకపోయి షేరుకు షేరే సగం బీకిందిరా Thank you.